హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చైనా మరియు ఇండియా యొక్క నౌకాసేన గురించి తెలుసుకుందాం. 2020లో ఈ రెండు దేశాల్లో ఏ దేశం శక్తిశాలిగా మరియు అడ్వాన్స్డ్గా తయారవుతుందో తెలుసుకుందాం. 2020లో భారతీయ నౌకాసేన చైనా కంటే శక్తిశాలి అవుతుందా, లేక చైనా నౌకాసేన భారత్ కంటే శక్తిశాలిగా మారుతుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మరి అది తెలియాలంటే వర్తమానంలో ఏ దేశం శక్తివంతంగా మారుతుందో తెలియాలి. మరి వర్తమానం గురించి మాట్లాడితే భారతీయ నౌకాసేన కంటే భారతీయ నేవీ సేన శక్తి కాస్త తక్కువగా ఉంది. ప్రపంచంలో చైనా నౌకాసేన రెండవ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో అమెరికా ఉంది. చైనా మరియు భారత్లో ఏ దేశం నౌకాసేన శక్తివంతంగా అడ్వాన్స్డ్గా మారుతుంది 2020లో తెలుసుకుందాం. మన దేశ నౌకాసేన 5వ స్థానంలో ఉంది, కానీ ఏ దేశమైనా కేవలం నెంబర్ వల్ల అడ్వాన్స్డ్ కానీ శక్తివంతమని చెప్పలేం. 1965, 1971, 1999లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ భారత్పై దాడికి దిగింది, కానీ భారత్ సిద్ధంగా లేదు. కానీ యుద్ధమే ద్రవ్వగానే వారి ధైర్యంతో మన సేన ఈ 3 యుద్ధాలు గెలిచింది. 1962లో మనం యుద్ధం ఓడిపోయాం, కానీ అదెందుకంటే మన సేనకి చైనా బార్డర్ వరకు చేరుకోవడానికి సరైన మార్గం లేదు, దారి లేదు. ఎందుకంటే ఈ దారి లేని కారణంగా బార్డర్లో యుద్ధం చేస్తున్న మన సైన్యానికి సరైన యుద్ధ సామాగ్రి అందించలేకపోయాం. కానీ ఒకవేళ అందించగలిగి ఉంటే 1962లో మరొక గెలుపు మన సొంతమై ఉండేది. దీన్ని బట్టి చైనా నౌకాసేన 2వ స్థానంలో ఉన్న చైనా కన్నా మన భారతదేశం ఏమాత్రం తక్కువ కాదు. అలాగే ఈ ఒక్క విషయం కాకుండా ఒక దేశం యొక్క సంబంధాలు ఇతర దేశాలతో ఎలా ఉన్నాయి అన్న విషయం కూడా మహత్యం కలిగి ఉంటాయి. మరి ఇప్పుడు గనక చైనా భారత్పై యుద్ధం చేస్తే పూర్తి స్థాయిలో అది గెలవలేదనే తెలుస్తుంది. ఒక చైనా నౌకాసేన భారత్పై దాడి చేసి ఓడిపోతే ముందుగా సంతోషించేది జపాన్, సింగపూర్. ఎందుకంటే చైనా ఈ దేశాల వారిని ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. అందుకే చైనా భారత్తో యుద్ధానికి ఆలోచిస్తోంది. మరోవైపు అమెరికా తన నేవీ యొక్క సూపర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని చైనా సముద్ర క్షేత్రం నుండి ఇంచుమించు 100 మైళ్ళ దూరంలో ఉంచింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ భారత్ యొక్క ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే 3 శక్తివంతమైంది. అలాగే చైనా ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే ఇది 2 శక్తివంతమైంది. ఎప్పుడైనా చైనా ఏ దేశంపై అయినా దాడి చేయాలి అనుకుంటే పూర్తి నేవీని ఉపయోగించదు. చైనా పోయిన సంవత్సరంలో ఒక పెద్ద న్యూక్లియర్ సబ్మెరైన్ ప్లేట్స్ని తయారు చేసింది. ఇది దక్షిణ చైనా సముద్రంలో పాట్రోలింగ్ చేస్తుంటుంది. అలాగే భారత్ చైనా యుద్ధం సమయంలో కూడా ఈ సబ్మెరైన్ పాట్రోలింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చైనా సముద్రంలో తన ఆధిపత్యంతో ఆక్రమించేసుకుంది. ఒకవేళ చైనా తన ప్లేట్స్ తీస్తే జపాన్, సింగపూర్, ఫిలిపిన్ దేశాలు ఛాన్స్ తీసుకుంటాయి. మరి ఈ విధమైన పరిస్థితి మన భారత్కి కూడా ఉందనే చెప్పాలి. పాకిస్తాన్తో చైనా చేతులు కలిపి మన దేశ ఆక్రమణకి దోహదపడుతుంది. మరి 2వ స్థానంలో నిలిచేలా చైనా సైన్యం అంత పవర్ఫులా అని మీరు అనుకోవచ్చు, కానీ చైనా దగ్గర 11 న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అవి సర్వీస్లో ఉన్నాయి ఇప్పుడు. అలాగే మరో 4 సబ్మెరైన్లు తయారు చేసే పనిలో ఉంది చైనా. అలాగే చైనా దగ్గర డీజిల్తో నడిచే సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. చైనా దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కూడా ఉంది. 67,000 టన్నులు దాని బరువు. మరో 2 తయారు చేస్తోంది చైనా. ఒకటి 65 టన్నులు మరియు మరొకటి 110,000 టన్నులు. చైనా దగ్గర 18 డెస్ట్రాయర్స్ ఉన్నాయి. ఫాస్ట్ డెస్ట్రాయర్స్ని తయారు చేసే పనిలో పడింది చైనా. వీరి దగ్గర 40 ఫ్రిగేర్స్ ఉన్నాయి. అంతేకాదు చైనా దగ్గర నేవల్ వెజిల్ యొక్క ఫ్లైట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక మన భారత సేన ప్రపంచంలోనే 5వ శక్తిశాలి దేశం. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్ తర్వాత భారతదేశంలో శక్తిశాలి నౌకాసేనగా చెబుతారు. భారత్లో 2 న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇంకా 2 తయారు చేసే పనుల్లో పడింది. ఇందులో ఒకటి త్వరలోనే నౌకాసేనలో ప్రారంభమవుతుంది. ఇంకా 6 సబ్మెరైన్లు తయారు చేసే పనుల్లో ఉంది. భారత్ దగ్గర డీజిల్తో నడిచే 12 సబ్మెరైన్స్ ఉన్నాయి. 6 తయారు చేస్తోంది. మరో 6 తయారు చేయాలని కూడా ప్లాన్ చేస్తోంది. ఇక భారత్ దగ్గర ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, అదే ఐఎన్ఎస్ విక్రమాదిత్య. మరొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేస్తున్నారు, ఐఎన్ఎస్ విక్రాంత్ దాని పేరు. బరువు ఐఎన్ఎస్ విక్రమాదిత్య బరువు 45,000 టన్నులు మరియు విక్రాంత్ బరువు 40,000 టన్నులు. మరొక ఎయిర్ క్రాఫ్ట్ ఐఎన్ఎస్ విశాల్ని తయారు చేస్తోంది భారత్. భారత్ దగ్గర 10 డెస్ట్రాయర్స్ ఉన్నాయి. భారత్ దగ్గర 15 ఫ్రిజేర్స్ ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న నేవల్ వెజిల్ ఫ్లిట్స్ కూడా ఉన్నాయి. ఈ పొంతనతో భారత్ కంటే చైనా నేవీ 3 పెద్దదని కూడా తెలుస్తోంది. మరి ఏ స్థితి మన భారత్ని చైనా కంటే శక్తివంతంగా తయారు చేస్తుంది చెప్పండి.
సముద్రంలో చైనా సేన మరియు భారత సేన ఒకేసారి ఎదురు పడవు, అందుకే చైనా భారత్పై డైరెక్ట్గా అటాక్ చేయలేకపోతుంది. మరి అటాక్ చేయడానికి చాలా దేశాలను దాటుతూ వెళ్లాల్సి వస్తుంది. మరి అటాక్ అంటూ జరుగుతోంది భారత్పై అంటే అది పాకిస్తాన్ వైపు నుండే. వెస్టర్న్ నావల్ కమాండ్ని భారత్ ఎదురించాలి అంటే మన దగ్గర ఉన్న బలమైన ఎయిర్ క్రాఫ్ట్ ఉంచింది, మరొక దాన్ని కూడా దించబోతోంది. కానీ పాకిస్తాన్ హిందూ మహాసముద్రంలో చైనాకి సహాయం చేస్తోంది, కానీ తక్కువ ఛాన్సెస్ ఉంది అలా చేస్తే భారత్ ఇతర దేశాలతో కలిసి అటాక్ చేసేస్తుంది. అందుకే చైనా అలా చేయనే చెయ్యదు. అలా చేసినట్లయితే తన గోతి తానే తవ్వుకున్నట్లు. ఎలాగైనా చైనాని హిందూ మహాసముద్రంలో భారత్ ఓడించగలదు. అలాగే భారత్ లోహంతో గోడను నిర్మిస్తుంది సముద్రంలో. దీనివల్ల చైనాని భారత్ సులభంగా మట్టి కరిపించగలదు. మరి ఈ విధంగా భారత్ చైనాని శత్రుదేశాలను ఎదురించే విధంగా 2020లో శక్తివంతంగా మరియు అడ్వాన్స్డ్గా తయారు చేస్తోంది. మరి మన భారత్ అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మీ అభిప్రాయాలను మాకు తెలపండి. ఈ వీడియో తప్పక షేర్ చేయండి. మరెన్నో కొత్త విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు జై హింద్, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.